జిల్లా కేంద్రంలోని దరూర్ క్యాంప్ కోదండరామాలయంలో సోమవారం గోదారంగనాయకుల కళ్యాణ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని కళ్యాణ వేడుకలను తిలకించి నేత్రానంద భరితులయ్యారు. ఈ సందర్భంగా గోదారంగనాయకుల ఉత్సవ మూర్తులను వివిధ రకాల పూలమాలతో అలంకరించి ప్రత్యేక వేదికపై ఉంచి కళ్యాణ వేడుకలను ఘనంగా నిర్వహించారు. విచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాదాలతో పాటు కళ్యాణ అక్షింతలను భక్తులకు వితరణ చేశారు. ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. గోదారంగనాయకుల నామస్మరణతో ఆలయం అంతా ఆధ్యాత్మికతను సంతరించుకుంది. ధరణ
పాండాలు భజించగ రామమ్మ, భూమిలో విజ్ఞానం బోధించగ రామమ్మ, బాలపు కుజముల కై కై గెలుసి బాలము నిలబెట్టి గంధర్వుడి, బాలపు కుజముల కై కై గెలుసి బాలము నిలబెట్టి గంధర్వుడి, గరుడ్ క్యాంప్ శ్రీ కోదండ రామాలయంలో ఈ రోజు కోదా రంగనాథ స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో మాతలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమం విజయవంతం చేసి తీర్థ ప్రసాదం స్వీకరించి ఆ గోదా రంగనాథ స్వామి మరియు సీతారామచంద్ర స్వామి ఆంజనేయ స్వామి యొక్క కృపకు పాత్రులైనారు. ఇట్టి కార్యక్రమానికి ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా కూడా పూర్తి సహకారాలు అందించి వారు కూడా కార్యక్రమం విజయవంతం చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. జై శ్రీమన్నారాయణ, జై గోవింద. ప్రాంగణంలో జరిగినటువంటి గోదాదేవి కళ్యాణోత్సవానికి వచ్చిన భక్తులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. ఎన్నో సంవత్సరాల నుంచి మొట్టమొదట జయచాన రామాలయం అంటేనే దరూర్ క్యాంప్ రామాలయం అనే పేరు పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇప్పటికి కూడా ఏ కార్యక్రమాలు జరిగినా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాలని విజయవంతం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ